దొంగ స్వామీజీ ఎవరు చంద్రబాబు మాటల్లో పారదర్శకత లోపించిందా ఒక్కసారిగా స్వామీజీ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు క్షమాపణ చెప్పుకునేవిగా అనిపిస్తున్నాయా ప్రభుత్వంపై ఉన్న కోపం స్వామీజీ మీద చూపించారా స్వరూపానందేంద్ర సరస్వతి శారదా పీఠానికి అధిపతి అలాగే ఆయన శిష్యుడు ఉస్మార్తానంద ఇప్పుడు ప్రస్తుతం ఆయన తర్వాత ఉత్తరాధికారిగా కూడా ప్రకటించబడ్డారు ఆశ్రమానికి సంబంధించి మొన్న చంద్రబాబు గారు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు దొంగ స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం నడపలేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఒకటి ఆయన యాక్టివిటీకి సంబంధించి ఆయన విమర్శించవచ్చు ఏది మొన్న ఆలయాల ధ్వంసానికి సంబంధించి లేకపోతే కనుక ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం కావచ్చు దొంగతనం కావచ్చు లేకపోతే ఈ రథదగ్ధం కావచ్చు ఇట్లాంటిప్పుడు సక్రమంగా వ్యవహరించలేదు హిందూ సమాజానికి ప్రతినిధిగా ఆయన స్పందించలేదు ఆ తర్వాత ఏదో ప్రభుత్వం ఏదో చేస్తూ ఉంటే దాన్ని ఏమంటారు తీర్థం శంకర్లో పోస్తే తీర్థం అన్నట్టు అనిపించుకోవడం కోసం ఈయన దగ్గరికి వెళ్ళి ఈయన మంచిగా రథాన్ని చూడమన్నారు లేకపోతే కనుక జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ఉండమన్నారు లేదా ఇట్లాంటి ఆలయాల విషయంలో తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరించారు లాంటి ఓరికనే పేపర్లో రాయించుకున్నారు కానీ ఇదిగా అయితే స్వామీజీలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ దొంగ స్వామి లాంటి పదాలు వాడటం కరెక్ట్గా కాదా ఆలోచించుకోవాలి దొంగస్వామి అనేది ఎప్పుడొస్తుంది అంటే మాయలు మర్మాలు సృష్టిస్తుంటే వస్తుంది ఇక్కడ హిందూ ధర్మ ఆచరణకు సంబంధించినంతవరకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో ఉన్నారు ఇప్పుడు చిరంజీవి స్వామి గారు ఇంతకుముందు చంద్రబాబు గారికి బాగా సన్నిహితంగా ఉండేవారు ఇప్పుడు ఆయన కేసీఆర్ గారికి సన్నిహితంగా ఉన్నారు సేమ్ టైం ఇక్కడ సన్నిహితత్వం లేదు అలాగనే ఆయనకి భక్తులు తక్కువ ఉన్నారా అట్లాగే మన ఇక్కడ బెంగళూరులో కర్ణాటకలో ఉంటూ ఇక్కడ విజయవాడలో కూడా ఆశ్రమం నడుపుతూ ఉన్నటువంటి స్వామీజీ వారు ఉన్నారు ఆయన భారీగానే సుందర చైతన్య స్వామి వారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మంచిగానే అంటే వాళ్ళ వాళ్ళ సర్వీసెస్ వాళ్ళు చేస్తున్నారు సేమ్ టైం మనం ఆశించినట్టు చేయలేకపోవచ్చు మనం అయితే చేయలేకపోతున్నాం కదా ఈయన కూడా వాస్తవంగా రాజకీయ పరమైన అంటే జగన్కి ఒక క్లియరెన్స్ ఇచ్చింది ఈయన అనేటువంటిది జగన్ హిందువే అన్నట్టు ప్రొజెక్షన్కి ఈయన ఉపయోగపడ్డారు రైట్ అది పొలిటికల్గా వాడుకున్నాను బట్ దానికి నేను దొంగస్వాములు అనే పదాలు వాడుకోవడం కరెక్టా సరే భారతీయ జనతా పార్టీ కూడా ఆ విషయాన్ని ఖండించలేదు కాబట్టి బాగానే ఉంది వీళ్ళకి అంటే దొంగస్వామి చేశారు అయితే ఇంతకుముందు చంద్రబాబు గారు ఇదే స్వరూపానంద గారిని కలిసారా లేదా లేదా అచ్చెన్నాయుడు గారు కలిసారా లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కలిశారా లేదా అనేటువంటిది ఓపెన్ సీక్రెట్ అంటే మనం కలిసినప్పుడేమో మంచి స్వాములు యువతలకు రాగానే దొంగస్వాములు అవుతారా ఇక్కడ ఒకటి హిందూ సమాజానికి సంబంధించినటువంటి కీలకమైన అవసరాల టైంలో వ్యవహరించేటువంటి తీరు గతంలో అయితే తెలుగుదేశం పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఈ మత మార్పిడులు ఇట్లాంటి వాటి మీద హడావిడి చేసిన ఆయన ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అనేది ఖచ్చితంగా ఉంది అలాంటి విమర్శలు కింద ఉన్న కార్యకర్తలు మాట్లాడితే బాగుంటుంది కానీ స్వయంగా చంద్రబాబు గారు స్వాముల్ని ఇట్లాగ మాట్లాడడం కరెక్ట్గా అదేమో ఆలోచించుకోవాలి లేదు ఇదే కరెక్ట్ అనుకుంటే ఆయన ఇష్టం